నమస్కారం. ఏపీ నెంబర్ వన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. కేశవ రెడ్డి విద్యా సంస్థల్లో జరుగుతున్న ఫీజుల పేరుతో పుస్తకాల పేరుతో చేస్తున్న దోపిడీని నిరసిస్తూ డిపాజిట్ బాధితులకు చేసిన మోసాలకు వ్యతిరేకంగా దశల వారి ఆందోళన కార్యక్రమంలో భాగంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నంద్యాల ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట జరిగిన క్రమంలో మాట్లాడుతున్న ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనంజయుడు, కేశవ రెడ్డి విద్యా సంస్థల్లో గత 4-5 సంవత్సరాలుగా డిపాజిట్లు కట్టి మోసపోయినటువంటి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ, అంతేకాకుండా కేశవ రెడ్డి విద్యా సంస్థల్లో పుస్తకాల పేరుతో ఫీజుల పేరుతో జరుగుతున్న దోపిడీపైన జిల్లా అధికార యంత్రాంగం సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ గత వారం 10 రోజులుగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా అధికార ప్రభుత్వ యంత్రాంగం ప్రజా ప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కేశవ రెడ్డి బెయిల్ పై విడుదల వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత బాధితులందరికీ కూడా న్యాయం చేస్తా అని చెప్పేసి ఈరోజు తల్లిపొల్లి మాటలు చెప్తూ ఈ 2 సంవత్సరాల్లో మరో 100 కోట్ల 200 కోట్ల సంపాదించుకొని మళ్ళీ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాలన్నటువంటి ఆలోచన చేస్తూ బాధితులను మళ్ళీ చెవుల పూలు పెట్టేటువంటి యోచనలో ఉన్నాడు. దీన్ని విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే కేశవ రెడ్డి విద్యా సంస్థల్లో డిపాజిట్లు కట్టి మోసపోయినటువంటి బాధితుల వివరాలను తక్షణమే అధికార యంత్రం చేపట్టి బాధితులందరికీ కూడా న్యాయం చేసే వైపు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు కొత్త ప్రతిపాదన వస్తూ ఉంది, కేవలం బాధితులకు సంబంధించినటువంటి కోర్టులు బాండ్లు వేసిన వాళ్ళకు మాత్రమే డిపాజిట్లు కట్టిన వాళ్ళకు మాత్రమే ఈరోజు డబ్బులు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. బాధితులకు కూడా ఒకటే వేస్తూ ఉన్నాం, కేశవ రెడ్డి బాధితులారా మేల్కొండి, కేశవ రెడ్డి మోసాలను ఎండవలసి, కేశవ రెడ్డి విద్యా సంస్థల్లో మోసమైన బాధితులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. బాధితులందరూ మేల్కొండి, మేము చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా భాగస్వాములు కండి, మీ డబ్బులను తిరిగి ఇప్పించుకోవడానికి ముందుకు రావాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో దశల వారీగా మరింత ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.